అదే ఫ్రెండ్స్, మనం సీబీఆర్ 150కి మనకి 1 వీక్ క్లచ్ పనిచేయట్లేదు. 1 వీక్ క్లచ్ అంటే మనకి సెల్ఫ్ మోటార్ రన్ అవుతుంది కానీ బండి ఇంజిన్ స్టార్ట్ కాదు. ఇది ఏంటంటే ఓన్లీ టెంపరీగా అడ్జస్ట్మెంట్ చేసాము, ఇది స్టాండర్డ్గా ఏం నిలబడలేదు. కొన్ని ఒకటి నెల నిలబడింది అంతేను. అయినా వీడియో చేసాం కాబట్టి వీడియో మీకు చూపిస్తున్నాం, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. మీరు చూస్తున్న హరి మెక్ ఛానల్. ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్, ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడంతో నేను పెట్టే వీడియోస్ మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఇదో మనం ముందుగా సెల్ఫీ స్టార్ట్ చేసినాం చూడండి. ఓన్లీ మోటార్ అయితే రన్ అవుతుంది కానీ బండి అయితే స్టార్ట్ కావట్లేదు. అది ఎందుకో ఇప్పుడు ఫస్ట్గా మనం ఎల్కే బోల్ట్, 5 mm ఎల్కే బోల్ట్, అది 5 mm ఎల్కే బోల్ట్ ఓపెన్ చేసిన తర్వాత మ్యాగ్నెట్ గేస్, ఏటీఎం బోల్డ్ ఇప్పేసిన తర్వాత ఇది సెల్ఫ్ వర్క్ కావడం లేదు. సెల్ఫ్ వర్క్ కావడం లేదంటే దీనికి లోపల 1 వీక్ క్లచ్ పోయి ఉండొచ్చు. 1 వీక్ క్లచ్ చాలా కాస్ట్ ఉండొచ్చు, ఎందుకంటే పెద్ద బండ్లకి ఎప్పుడు కాస్ట్ అయి ఉంటుంది 1 వీక్ క్లచ్. అయినా ఓపెన్ చేసి చూద్దాం ఇంకేమన్నా ప్రాబ్లం ఉందేమో. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బోల్ట్కి ఒక వాషర్ చూపించాను, ఒక్క బోల్ట్కి మాత్రమే వాషర్ వస్తుంది. హాఫ్ కేస్ ఓపెన్ చేసేసి హాఫ్ కేస్ అనకాల ఒక బోల్ట్ ఉంటుంది వైరింగ్ గేట్కి సంబంధించింది, ఆ బోల్ట్ కానీ తీసుకోండి. హాఫ్ కేస్ తీసిన తర్వాత ఒకసారి మనం సెల్ఫ్ కొట్టి ఒకసారి టెస్ట్ చేద్దాం ఎందుకు పనిచేయలేదు. సెల్ఫ్ అనేది మ్యాగ్నెట్ గేస్ ప్యాకింగ్ కట్ అయిపోయింది. ఆ ప్యాకింగ్ కట్ అయితే పెడితే లాస్ట్లో కరెక్ట్గా సెట్ చేసి వేస్తే లీక్ ఏం రాదు. దాని గురించి చెప్పగలగలేదు. చూద్దాం, చూడండి, ఎరో మాకు చూపిస్తున్నాను. ఓన్లీ సెల్ఫ్ మోటార్ రన్ అవుతుంది, సెల్ఫ్ వీల్ రన్ అవుతుంది, మ్యాగ్నెట్ రన్ అవ్వడం లేదు. మ్యాగ్నెట్ ఎందుకు రన్ అవ్వడం లేదో ఒకసారి మ్యాగ్నెట్ ఓపెన్ చేసి చూద్దాం. లోపల 1 వీక్ వచ్చి ప్రాబ్లం ఇది. మ్యాగ్నెట్ ఓపెన్ చేస్తాం, 17 బిట్తో తీసిన తర్వాత మ్యాగ్నెట్ పుల్లర్ వస్తుంది. సుత్తులతో గొట్టులతో కొట్టి తీవాపండి, ఎందుకంటే లోపల మ్యాగ్నెట్ అయస్కాంతం పగిలిపోయిందంటే ఇంకా మ్యాగ్నెట్ పనికిరాదు. దీనికి 1 వీక్ వచ్చే 7000 అంట, 1 వీక్ వచ్చే దీనికి. ఇంకా మ్యాగ్నెట్ పగిలిపోయిందంటే అది ఒక 10,000 ఉంటుంది. కొద్దిగా మ్యాగ్నెట్ పుల్ రేసి వాటికి తీసుకుని సరిపోద్ది. మ్యాగ్నెట్ ఓపెన్ చేశాను, మ్యాగ్నెట్ ఏం పోయిందో చూద్దాం, చూపిస్తాను ఇప్పుడు. ఇది 1 వీక్ క్లచ్ అయిపోయింది, ఎందుకంటే స్టక్ అయిపోయింది కాబట్టి రోలర్ పట్టేస్తుంది వీల్ని. 1 వీక్ క్లచ్ అయిపోయినట్టుగా ఉంది, చాలా టైట్గా ఉంది. ఒకసారి స్క్రూడ్రైవర్ వేసి ఓపెన్ చేద్దాం. ఇది చేత్తో వచ్చడం లేదు. స్క్రూడ్రైవర్ వేసి ఆపోజిట్ ఓపెన్ చేస్తుంది, చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఎందుకంటే లోపల రోలర్స్ వస్తాయి కాబట్టి ఫ్రీగా వదిలేస్తుంది. చూడండి, ఇప్పుడు లోపల రోలర్స్ ఏంటంటే స్టెప్పులుగా అరిగిపోయింది. మీకు అంత క్లారిటీ కనబడుతున్నదో తెలియదు కానీ స్టెప్పులుగా అరిగిపోయింది. మనకి వీల్ ఆడ పట్టుకుంటే ఆడ వరకు అరిగిపోయింది. ఈ 3 ఎల్కే బోల్డ్ ఎప్పుడు తొందరపడి బోల్డ్ ఇవ్వబండి. కంపెనీ వాడు దానికి పేస్ట్ వాడతాడు, ఆ పేస్ట్ మనకి ఏం దొరకద్దు కానీ అంత గ్రిప్ ఉండదు. ఆ తర్వాత రన్నింగ్లో లూజ్ అయిపోయి మ్యాగ్నెట్ గేస్ వైరింగ్ గిట్ అయిపోతుంటాయి. మనం సింపుల్గా లాక్ ఓపెన్ చేద్దాం. ఎట కొత్తది వేసేది కాదు కాబట్టి అడ్జస్ట్మెంట్ పరంగా చూద్దాం ముందు. ఇది కొత్తది వచ్చి 7000, ఇది అడ్జస్ట్మెంట్ పరంగా చూద్దాం ఏమైనా అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉందేమని. ఏ బండి అయినా సెట్ అయ్యి సెట్ చేసాడు చూద్దాం. ఓకే, లాక్ ఓపెన్ చేసాం. లాక్ ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేయండి, లాక్ మళ్ళీ బెండ్ అయితే మళ్ళీ కుషన్ అయితే కష్టం. ఒకసారి చూడండి, రోలర్ తీసాను, మధ్యలో స్ప్రింగ్ ఒకటి ఉంది. చూడండి, స్టెప్లా కొట్టేస్తుంది, మీకు కనబడుతుందా? స్టెప్లా కొట్టేస్తుంది. ఆ స్టెప్లో ఇంచే ఓన్లీ వీల్ వరకే రన్ అయిపోతుంది, మ్యాగ్నెట్ తిప్పలేకపోతుంది. ఆ స్టెప్ను మనం లెవెల్ చేసాము, లేతలు ఇచ్చి దాన్ని గ్రైండింగ్ పట్టించి లెవెల్ చేసాము. ఎందుకంటే ఆ స్టెప్ దాటి వెళ్ళిన తర్వాత అన్నా కొద్దిగా పట్టుకొని మనకి మ్యాగ్నెట్ రన్ అవుద్దామని చెప్పి. అయినా సరే ఒకసారి గ్రైండింగ్ పట్టించాం కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం మ్యాగ్నెట్ వేసి. ఇది ఫిట్టింగ్ చేసేసాను, అది ఎలా ఫిట్ చేయాలో మళ్ళీ చూపిస్తాను. మనం ఫస్ట్గా మనం మామూలు బండికి ఫిట్ చేసి చెక్ చేద్దాం ఒకసారి, ఎందుకంటే అడ్జస్ట్మెంట్ చేసాం కాబట్టి దాన్ని ఆ లెవెల్ స్టెప్ తీసాం కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే స్టెప్పే మనం తీసింది, ఆడు ఏం చేయలేదు. స్టెప్ తీసినా ఇంకా దాని గురించి పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు, అయినా వదిలేస్తుంది. అయినా మన ఛాన్సెస్ చూద్దాం, పట్టుకుంటుంది లేదు. ముందు మ్యాగ్నెట్ నట్ వేసుకోండి, నట్ లూజ్ ఉండి క్యూ కొట్టేసి మళ్ళీ ప్రాబ్లం అవుద్ది. చేత్తో టైట్ చేసుకోండి, ఎక్కువ టైట్ చేసుకోండి, రావడాలు చూసి
ఒకసారి టెస్ట్ చేస్తాను, చూద్దాం చూద్దాం. ఒకసారి టెస్ట్ చేద్దాం. అయినా ఇప్పుడు ఓన్లీ వీల్ సెల్ఫ్ వీల్ దాకా తిరుగుతుంది కానీ మ్యాన్యువల్ గుర్తు అయిపోతుంది. అయినా మనకి ఇప్పుడు మనం చేసిన ఆల్టరేషన్ ఆల్రెడీ మాలు ఫెయిల్ అయినట్టు. సరే ఓకే, ఇంకొక ఆప్షన్ చూద్దాం. చూడండి, ఇంకో ఆప్షన్ చేశాను. ఈ అరిగిపోయిన దగ్గర బ్యాక్ సైడ్ వెల్డింగ్ చేయించాను, ఫ్రంట్ కాదు బ్యాక్ సైడ్ వెల్డింగ్ చేయించాను. క్లారిటీ చూద్దాం, ఇది ఎక్కడ ఈ ప్లేస్లో వెల్డింగ్ చేయించాను. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్, ఇది లోపల లోపల వస్తుంది చెప్పి బాబండి. చూడండి, మూడు వెల్డింగ్ చేయించినాను, మూడు ఫైల్ చేయించినాను లెవెల్గా. ఒక హైట్ వచ్చేట్టుగా లెవెల్ చేయించాను. ఇప్పుడు అన్నీ అన్నీ ఫైల్ చేసేసాను. దీన్ని ఎలా సెట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను, ఇందాక చూపించలేదు కాబట్టి మీకు. దీని ఏం లేదు, మనకి ఒక లైన్ మార్క్ ఉంటుంది గీత, ఆ గీత మాత్రం ఒక సైడ్కి వచ్చేది చూడండి. అది ఎట్ సైడ్కి వచ్చాయో ఇందాక చూపించాను కదా ఎర్ర మార్కు, ఇందాక వీలు, ఆ వీల్ టైప్లో ఇవన్నీ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత దీనికి ఒక స్ప్రింగ్ లాంటిది ఒకటి వచ్చింది, ఎందుకంటే ఆ రోలరు గట్టిగా పట్టిన దానికోసంగా అందులో మన సెల్ఫ్ కొట్టినప్పుడు తిరిగేదానికి. ఆ గీత చూసారా, ఆ గీత మాత్రం అటు సైడ్కే ఉండాలి. అన్నీ అన్నీ చెక్ చేసుకోండి, చెక్ చేసుకున్న తర్వాత వేసుకోండి. ఇందాక ఇది సెట్ చేసేట చూపించాను కాబట్టి ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఓకే, మనం నెక్స్ట్ బండికి బిగిద్దాం. ఇదన్నా మనకి సక్సెస్ అవుతుందో చూద్దాం, ఎందుకంటే వెల్డింగ్ చేసి దాన్ని ఫైల్ చేయించి చాలా చాలా రిస్క్ చేసాం కాబట్టి ఏదైనా సక్సెస్ అవుతే బాగుంటుంది. ఓకే, మ్యాగ్నెట్ సీటింగ్ చేసాం. మ్యాగ్నెట్ నట్టేసుకొనేసి ఒకసారి మ్యాగ్నెట్ నట్టేసి ఒకసారి టెస్ట్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ ఇంకా టెస్ట్ చేస్తాం, ఇదే ఫైనల్. ఎందుకంటే ఇంకా అందుకంటే ఆప్షన్ ఏం లేదు. ఒకసారి టెస్ట్ చేస్తాం, చూడండి టెస్ట్ చేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, మనం ఇందాక బ్యాటరీ వాడాం కాబట్టి బ్యాటరీ వీక్ అయిపోయింది. మ్యాగ్నెట్ తిరుగుతుంది, సెల్ఫ్ వీల్ రన్నింగ్ అవ్వట్లేదు కాబట్టి టైట్గా తిరుగుతుంది కాబట్టి మ్యాగ్నెట్ రన్ అవుతుంది. ఓకే, ఒకసారి దీన్ని మనం నెట్టి స్టార్ట్ చేయాలి, ఒకసారి నెట్టి స్టార్ట్ చేయాలి దాన్ని. ఎందుకంటే ఏంటంటే బ్యాటరీ మొత్తం మనం సెల్ఫ్ కొట్టి కొట్టి మొత్తం డౌన్ చేసేసాం కాబట్టి ఒకసారి నెట్ స్టార్ట్ చేసుకోవాలి. నెట్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోద్ది కాబట్టి ఆ తర్వాత మనం సెల్ఫ్ కొట్టి స్టార్ట్ చేసుకోవచ్చు. మ్యాగ్నెట్ కేసు బిగించేసి ఆ తర్వాత ఒకసారి నెట్ స్టార్ట్ చేద్దాం. మ్యాగ్నెట్ కేసు బిగించేసిన తర్వాత నెట్ స్టార్ట్ చేసి మీకు ఆ తర్వాత సెల్ఫ్ ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. బ్యాటరీ బాగా డౌన్ అయిపోయింది, బాగా వాడేసాము అప్పుడు సెల్ఫ్ వీల్ చెక్ చేసేదానికి. ఆ తర్వాత ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది కదా, అప్పుడు చెక్ చేసిన దానికి బ్యాటరీ డౌన్ అయిపోయింది కాబట్టి నెట్తే తప్ప ఇంకా మనకి బ్యాటరీ ఛార్జింగ్ అవ్వదు. లేకపోతే వేరే బండి బ్యాటరీ వేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకు ఇదే స్టార్ట్ చేస్తే ఒక 5 మినిట్స్ ఆడిందంటే బ్యాటరీ ఛార్జింగ్ అయిపోద్ది. ఒకసారి మీకు నెట్ స్టార్ట్ చేసి తర్వాత సెల్ఫ్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. ఒకసారి నెట్ స్టార్ట్ చేసుకొచ్చాను, స్టార్ట్ చేసుకొచ్చాను. చూడండి, ముందుగా కీ ఆన్ చేస్తున్నాను. కీ ఆన్ చేసి సెల్ఫ్ చూడండి కొట్టాను. అంటే ఇది సివిఆర్ 1 వే క్లచ్ 7000 అంట, అందుకని మనం అడ్జస్ట్మెంట్ చేసాం. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అడ్జస్ట్మెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇస్తాను కొద్దిగా లేట్ అయినా సరే. ఓకే, వీడియో చూసిన దానికి థ్యాంక్ యూ. ఓకే.